ఎలుగుబంటి చెప్పిన రహస్యం. చాలా కాలం క్రిందట ఒక ఊరిలో ఇద్దరు మిత్రులుండేవారు. వారు సోహన్ మోహన్లు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఓ రోజు ఇద్దరూ కలిసి వేరే గ్రామానికి వెళ్లే దారిలో ఒక అడవిలో చిక్కుకున్నారు. ఆ దట్టమైన అడవిని చూసిన మోహన్, మిత్రమా, ఇది భయంకరమైన అడవిలా ఉంది. ఇందులో భయంకరమైన క్రూరమగాలు ఉంటాయి కదా. మిత్రమా, నువ్వు అమాయకుల్లా మాట్లాడకు. అడవిలో క్రూర మృగాలు ఉండక నువ్వు నేను ఉంటామా ఏమిటి? ఈశ్వరుడు జీవరాశి ఉండడానికి ఒక్కో ప్రదేశాన్ని సృష్టించాడు. అక్కడి నుంచే వాటికి ఆహారం లభిస్తుంది. ఎదురుగా ఏదైనా జంతువు వస్తే మనల్ని చంపి తినకుండా ఉంటుందా? మోహన్, చావు ఎప్పుడు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. దాని గురించి ఇప్పుడప్పుడే భయం ఎందుకు? వీరుడంటే ఎదురైన కష్టాన్ని ఎదురించి నిలబడేవాడే. తెలుసుకో, ఆపదను మృత్యువును తప్పించుకుని విజయం సాధించిన వాణ్ణి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రజలు అతన్ని గొప్పవానిగా గుర్తించి ఆదరిస్తారు. నీవైతే ఇలాంటి సందర్భాల్లో నిజమైన సాధువులా మారిపోతావు. ఉపదేశాన్ని ఇచ్చి నా భయాన్నంతా పోగొడతావు. నీవెంత గొప్పవాడవు. మిత్రమా, ఆగు. మన వైపు ఎవరో వస్తున్నట్టుంది. ఎలుగుబంటి అటుగా వస్తుండడాన్ని గమనించిన మోహన్ సోహన్ను వదిలి గబగబగా చెట్టునెక్కి కూర్చున్నాడు. సోహన్కు చెట్టెక్కడమేమో రాదు. అందుకని మోహన్ని చూస్తూ, మోహన్, నన్ను కూడా చెట్టుపైకి లాక్కోవా. కానీ మోహన్ భయానికి గురవడం వల్ల సోహన్ మాట వినిపించినప్పటికీ విననట్లే మౌనంగా ఉండిపోయాడు. అంతలోపే ఎలుగుబంటి మరింత సమీపానికి వచ్చేసింది. అప్పుడు సోహన్ మనసులో, ఈ ఎలుగుబంటి బారి నుండి తప్పించుకోవాలంటే చచ్చిన శవం వలె నేలపై పడుకొని శవంలా నటించాలి. చచ్చిన శవాన్ని ఎలాగూ ఎలుగుబంటి ముట్టుకోదు. నేనిప్పుడు శవంలా పడుకుంటాను. సోహన్ శ్వాసను బంధించి చనిపోయిన శవంలా నేలపై పడుకుండిపోయాడు. ఎలుగు శబ్దం చేస్తూ మెల్లగా అతని వద్దకు వచ్చింది. కాసేపు అతన్ని గమనించి చెవి వద్దకు వచ్చి వాసన చూసి కాసేపటి తర్వాత అది వెళ్ళిపోయింది. సోహన్ ఎంతో ధైర్యంగా ఊపిరి బిగబట్టి పడుకున్నాడు. ఎలుగు వెళ్ళగానే మోహన్ చెట్టు దిగి సోహన్ వద్దకు వచ్చి, ఆహా, ఓహో ఓహో, మిత్రమా, నీవు క్షేమంగా ఉన్నావా? నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సుమా. ఎలుగు కూడా నీకు మిత్రుడయ్యింది. మనిషిని చంపి తినే ఎలుగు నిన్నేమీ చెయ్యలేదు. అంతేగాక నీ చెవిలో ఏదో రహస్యం చెప్పింది. ఎలుగు ఏం చెప్పింది మిత్రమా? అది మాత్రం అడగొద్దు మిత్రమా. ఏ ఎలుగు చెప్పిన రహస్యం స్వయంగా నేనే అర్థం చేసుకోలేకపోయాను. నిజమా? అవును మిత్రమా, అలాంటి రహస్యం ఏమిటి నాకు చెప్పవా? ఆ ఎలుగు నాతో ఇలా అంది, మిత్రులెవరైనా ఆపదలో ఉన్న మిత్రుణ్ణి వదిలివేస్తే వాడు మిత్రుడని చెప్పుకునేందుకే అయోగ్యుడు అని, అలాంటి మిత్రుణ్ణి నమ్మరాదు అని. ఎన్నటికీ వీడని తోడుగా ఉండేవాడే నిజమైన మిత్రుడవుతాడని ఎలుగు రహస్యం చెప్పింది.